हेलो फ्रेंड्स, నేను మీ పావని సుధాకర్ మాట్లాడుతున్నాను. ఈ రోజు మీకు మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మామిడికాయతో ఇంట్లోనే ఐస్ క్రీమ్ చేసుకోవడం, ఇది నాకు కామెంట్ పెట్టారు స్వప్న గారు. మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూపించమని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అందుకు ఇలా బంగినపల్లి మామిడికాయ తీసుకుని చెక్కు తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. ఒక కప్ తీసుకున్నాను మిల్క్ మేడ్, ఒక హాఫ్ కప్ మిల్క్ మేడ్ మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా, ఆ మిల్క్ మేడ్ తీసుకున్నాను. కప్ మ్యాంగోకి ఒక హాఫ్ కప్ మిల్క్ మేడ్. ఇలా క్రీమీ మిల్క్ తీసుకోండి, పాల మీద చిక్కగా ఉంటుంది కదా మీగడ, అలా మీగడతో పాలు తీసుకోండి. ఒక కప్పు షుగర్, కొంచెం టేస్ట్కి సరిపడా షుగర్ ఇది తీసుకోండి. కావాల్సిన పదార్థాలు మనం ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. మిక్సీ జార్లో ఈ మ్యాంగో పీసెస్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మామిడికాయ ముక్కలని మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో మిల్క్ మేడ్ తీసుకున్నాం కదా, ఒక హాఫ్ కప్ మిల్క్ మేడ్ అదేయండి. ఇది వేస్తాం మూలంగా మనకు ఐస్ క్రీమ్ మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు, మీరు ఇంట్లోనే ట్రై చేయండి ఈ వీడియో చూసి. ఇలా మిల్క్ మేడ్ కూడా దాంట్లో వేసేసుకోండి. ఇప్పుడు షుగర్ ఎక్కువ కావాలన్న వాళ్ళు షుగర్ ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే లైట్గా వేసుకోవచ్చు. మామిడికాయ తీయగా ఉంటే తక్కువ సరిపోతుంది, షుగర్ ఎక్కువ వేసుకోకర్లా. దీన్ని మిక్సీ, ఇప్పుడు మిక్సీ జార్లో మిక్సీ చేసుకుందాము. ఇదంతా పేస్ట్లా అయిపోవాలి, మొత్తం మిక్సీ చేసుకుందాం. ఐస్ క్రీమ్ అంటే నచ్చిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు, చాలా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా ఈజీ కూడా. ఇదంతా చక్కగా పేస్ట్ లాగా అయిపోవాలి. చూసారా ఇలా పేస్ట్లా అయిపోయింది. ఇందాక మనం పాలు తీసుకున్నాం కదా, చిక్కటి పాలు క్రీమీగా ఉన్న మిల్క్ తీసుకోండి. క్రీమీ మిల్క్ ఇలా అయ్యి ఫ్రిడ్జ్లో పెట్టి చల్లటి పాలు అన్నమాట, అయినంతా ఇలా మీగడలా ఉండాలి, క్రీమీగా ఉండాలి. చిక్కటి పాలు మీగడతో ఉన్నవి చల్లటివి తీసుకుని పోయింది దీంట్లో, ఆ పేస్ట్లో పోసి మళ్ళీ మిక్సీ వేసుకుందాం. చూసారా ఇలా పేస్ట్లా తయారైంది, బాగా ఇలా లిక్విడ్ లాగా చక్కగా ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. మూత గట్టిగా టైట్గా ఉన్న మూత ఉన్న బౌల్లోకి తీసుకోండి, అప్పుడే మనకు ఐస్ క్రీమ్ గట్టి పడుతుంది. అదంతా ఇలా బౌల్లో పోసేయండి, దాన్ని ఒకసారి ఇలా తట్టుకోండి గిన్నెని. అప్పుడు మనకి ఎక్కడ అక్కడ బబుల్స్లా రాకుండా ఉంటుందన్నమాట. ఇలా ఒకసారి తట్టుకుని దాన్ని ఒక టైట్ మూత పెట్టేయండి దానికి. నేను ఇలా ఈ బౌల్ తీసుకున్నా, మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. కొంచెం టైట్గా ఉండాలన్నమాట, అప్పుడు మనకి గట్టి పడుతుంది ఐస్ క్రీమ్. డీ ఫ్రిడ్జ్లో పెట్టాను, చూసారా డీ ఫ్రిడ్జ్ ఫుల్ పెట్టాను. డీ ఫ్రిడ్జ్లో పెట్టేసి అలా వదిలేయండి ఒక 6 అవర్స్ దాకా. ఇది మనకి బయట దొరుకుతుంది కదా ఐస్ క్రీమ్, అప్పుడప్పుడు కొనుక్కొని తింటాం కదా, ఆ మోల్డ్ అన్నమాట. ఐస్ క్రీమ్ మోల్డ్ తీసుకుని దాంట్లో కూడా కొంచెం వేసాను, ఉడికే మా బాబు కోసం సరదాగా. మ్యాంగో షేప్లో ఉన్న ఐస్ క్రీమ్ బయట దొరుకుతుంది కదా, దాన్ని దాచి ఉంచుకుని ఆ మోల్డ్లో కూడా మీరు ఇది వేసుకోవచ్చు. మనం తయారు చేసిన మిక్సీ పట్టాం కదా ఇందాక, ఆ మెటీరియల్ అంతా ఇందులో కూడా వేసి అది కూడా డీ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఒక 7 అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా గట్టి పడుతుంది ఐస్ క్రీమ్. చూసారా తయారైపోయింది, ఎంత గట్టిగా ఉందో. దాన్ని కొంతసేపు అలా బయట ఉంచేయండి, అది కొంచెం మామూలు టెంపరేచర్కి వస్తుంది. అప్పుడు మనం ఇలా గుంటగరిటె పెట్టి తీసుకోండి బౌల్లోకి. గుంటగరిటెతో తీస్తే మీకు చక్కగా వస్తుంది క్యూబ్స్ లాగా ఐస్ క్రీమ్. చూసారా రెడీ అయిపోయింది మన టేస్టీ టేస్టీ మ్యాంగో ఐస్ క్రీమ్ ఈజీగా ఇంట్లో. చూసారా ఎంత ఫాస్ట్గా తయారైపోయిందో, అది కూడా చాలా తక్కువ ఐటమ్స్తో చాలా ఫాస్ట్గా తయారైపోయింది. ఇది ఇలా క్యూబ్స్ లాగా వస్తుంది, ఇలా గుంట గరిటెతో తీసి వేసుకోండి. లేకపోతే మనకి ఐస్ క్రీమ్ తీసుకునే గరిటె బయట దొరుకుతుంటే దాంతో అయినా తీసుకోవచ్చు. ఇలా బౌల్లోకి తీసేసుకోండి, క్యూబ్స్ లాగా వస్తాయి. చూసారా తయారైపోయింది, చాలా చాలా బాగుంది, ఎంత గట్టిగా అయిపోయిందో చూసారా. ఒక కొంతసేపు బయట ఉంచాం కదా, ఒక 10 మినిట్స్ కొంచెం మామూలు టెంపరేచర్కి వస్తుంది. దీని మీద ఇలా టూటీ ఫ్రూటీ దొరుకుతుంది, ఇది కానీ మీకు ఇష్టమైతే బాదం పిస్తా ఏమైనా వేసుకోవచ్చు. మ్యాంగో ఐస్ క్రీమ్కి అయితే టూటీ ఫ్రూటీ వేస్తే బెస్ట్ కాంబినేషన్ అన్నమాట. పట్టే ఇలా సర్వ్ చేసుకోండి, చాలా 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 ఇష్టంగా తింటారు మీ పిల్లలు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఇట్లాగే ట్రై చేసి మీ పిల్లలకి ఇవ్వండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇందా నేను దాంట్లో ఐస్ క్రీమ్ మోల్డ్లో పెట్టాను కదా మ్యాంగో షేప్ మోల్డ్లో, అది కూడా అయిపోయింది. దాంట్లో కూడా టూటీ ఫ్రూటీ వేసి మా బాబుకి ఇస్తాను, వాడికి చాలా ఇష్టంగా తింటాడు ఇది. ఇలాంటి మోల్డ్స్ ఉన్నప్పుడు అలా చేశారనుకోండి, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు సరదాగా. మనం బయట నుంచి తెచ్చామేమో అనుకుంటారు, అంత సేమ్ అదే టేస్ట్లో ఉంటుంది ఐస్ క్రీమ్ అయితే.
చూసారా ఇంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, ఇలా రెడ్ కలర్ టూటీ ఫ్రూటీస్ మనకి బయట దొరుకుతాయి, అవి వేసుకోండి. ఇష్టం ఉన్నోళ్ళు బాదం పిస్తా అవి కూడా వేయొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంది, మేము టేస్ట్ చేసాం, సూపర్ ఉంది. మీరు కూడా టేస్ట్ చేసి ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. Like, share and subscribe to our channel. Notification